హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. టుడే సెక్షన్ వచ్చేసి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్లలో ఒక ఇంపార్టెంట్ బిట్ అయిన మనం స్పేస్ సెంటర్స్. మనకి మిగతా దేశాలలో ఉన్న స్పేస్ సెంటర్ని ఏమంటారు, అవి ఎప్పుడు స్థాపించబడినవి, అవి వాటి ప్రధానంగా కార్యాలయం ఎక్కడ ఉన్నవి అనే టాపిక్ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి పైన సెక్షన్ వచ్చేసి కంట్రీ చెప్తుందండి, పక్కనున్న సెక్షన్ వచ్చేసి స్పేస్ సెంటర్ నేమ్ చెప్తుంది, ఇక్కడ వచ్చేసేమో ఫౌండెడ్ ఇయర్స్ చెప్తుంది, ఇక్కడ లాస్ట్కి వచ్చేసేమో హెడ్ క్వార్టర్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది రిప్రజెంట్ చేస్తుంది. మనం ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్టయితే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ఏ యొక్క స్పేస్ సెంటర్ నేమ్ వచ్చేసి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది నాసా అంటారండి, ఇంకా మనకి బాగా నోన్ వర్డ్ అయితే నాసా. మనకి యుఎస్ఏ వచ్చేసి నాసా. ఇది ఎప్పుడంటే 1958లో ఏర్పడింది, ఫౌండెడ్ ఇయర్. మనకి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే వాషింగ్టన్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి యూకే. యూకేది వచ్చేసి యూకే స్పేస్ ఏజెన్సీ. ఇది 2010లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్వీడన్ అండి. అలాగే రష్యాది వచ్చేసేమో రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ. ఇది 1992లో ఏర్పడిందండి, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మాస్కో అండి. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ దేశాలు అన్ని కలిపండి, అన్నిటి కలిపి వచ్చేసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ 1975లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడంటే ప్యారిస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా యొక్క స్పేస్ సెంటర్ని ఏమంటారంటే ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ అంటారు. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2018లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉందంటే అడిలైడ్లో ఉందండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఫ్రాన్స్. ఫ్రాన్స్ది ఏంటిదంటే సెంటర్ నేషనల్ డిట్యూడెస్ స్విటెల్స్. మన ఫ్రాన్స్ వచ్చేసి సెంటర్ నేషనల్ డిట్యూడెస్ స్విటెల్స్ 1961లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్లో ఉందండి. మన ఇండియన్ వచ్చేసి నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, మనమైతే బాగా నోన్ వర్డ్ అయితే ఇస్రో. మనకి ఇస్రో ఎప్పుడు ఏర్పడిందంటే 1969లో ఏర్పడింది, మన ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బెంగళూరు. నెక్స్ట్ వచ్చేసి చైనా. చైనా యొక్క స్పేస్ సెంటర్ నేమ్ వచ్చేసి చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1993లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే బీజింగ్లో ఉందండి. నెక్స్ట్ వచ్చేసి జపాన్. మన జపాన్ యొక్క స్పేస్ సెంటర్ నేమ్ వచ్చేసి జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఇది 2003లో ఏర్పడింది, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి టోక్యో. కెనడా, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ 1989లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉందంటే క్యూబీ. మనకి సౌత్ కొరియా యొక్క స్పేస్ నేమ్ వచ్చేసి సౌత్ కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 1989లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ అంటే డెజియాన్. నార్త్ కొరియా నెక్స్ట్ బిట్ వచ్చేసి నార్త్ కొరియా యొక్క స్పేస్ నేమ్ వచ్చేసి నేషనల్ ఏరోస్పేస్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎప్పుడంటే 2000 హెడ్ క్వార్టర్ వచ్చేసి నార్త్ కొరియాలో ఉంది. ఎప్పుడు ఏర్పడిందంటే 2014లో ఏర్పడింది. సౌత్ కొరియా నార్త్ కొరియా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ జస్ట్ కొరియా హౌస్ దాన్ని నార్త్ సౌత్ దాన్ని గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా మనకి నార్త్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గిట్ట ఉండదు. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇరాన్. ఇరాన్ యొక్క స్పేస్ నేమ్ వచ్చేసి ఇరాన్ స్పేస్ ఏజెన్సీ, 2004లో ఏర్పడింది, ఇది హెడ్ క్వార్టర్ వచ్చేసి ఇరాన్. ఇస్రాయెల్ యొక్క స్పేస్ నేమ్ వచ్చేసి ఏరోస్పేస్ ఇండస్ట్రీస్, 1953లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి లాడ్. పాకిస్తాన్ యొక్క స్పేస్ నేమ్ వచ్చేసి స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్. ఇది 1961లో ఏర్పడింది, దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కరాచీ. నెక్స్ట్ బిట్ వచ్చేసి మెక్సికో.
మెక్సికో వచ్చేసి మెక్సికన్ స్పేస్ ఏజెన్సీ, ఇది 2010లో ఏర్పడింది. మెక్సికో సిటీ వచ్చేసి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. నెక్స్ట్ వచ్చేసి బహ్రెయిన్, మనకి బహ్రెయిన్ యొక్క స్పేస్ నేమ్ వచ్చేసి నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ, ఇది 2014లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్. సింగపూర్ది వచ్చేసి సెంటర్ ఫర్ రిమోట్ ఇమేజింగ్ సెన్సింగ్ అండ్ ప్రాసెసింగ్, 1990లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి సింగపూరే. మనకి కజకిస్తాన్, మన కజకిస్తాన్ వచ్చేసి కార్జాక్ స్పేస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, 2007లో ఏర్పడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఆస్థానా. మనకి శ్రీలంక స్పేస్ ఏజెన్సీ 2016లో ఏర్పడింది, కొలంబో. బ్రెజిల్ స్పేస్ ఏజెన్సీ 1994లో ఏర్పడింది, బ్రెసిలియా వచ్చేసి హెడ్ క్వార్టర్స్. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి బంగ్లాదేశ్ స్పేస్ రీసెర్చ్ అండ్ రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్, మనకి 1980లో ఏర్పడింది ఇది. మనకు దీనికి ఒక హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ అంటే ఢాకా అండి. అలాగే ఇంకొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ అయిన రాకెట్ లాంచ్ సెంటర్స్, మనకి రాకెట్ లాంచ్ సెంటర్స్ కొన్ని ఇంపార్టెంట్వి నేర్చుకుందాం. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, మనకి సతీష్ స్పేస్ ధావన్ సెంటర్ అనేది ఇండియాలో ఉంది. ఇండియాలో ఎక్కడ ఉందంటే ఇది శ్రీహరికోట నెల్లూరు దగ్గర ఏపీ డిస్టిక్లో ఉంది. మనకి ఇండియా అనేది కొన్ని రాకెట్లు లాంచ్ చేసే ఇంపార్టెంట్ అని తెలుసుకున్నట్టయితే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, అలాగే బైక్వార్ క్వాస్వోడ్రోమ్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడ ఉందంటే ఇది రాకెట్ లాంచ్ స్పేస్ సెంటర్స్ అండి, కజకిస్తాన్లో ఉంది. ఇది లాంచ్ చేసే రాకెట్స్ వచ్చేసి జినిత్. నెక్స్ట్ బిట్ వచ్చేసి గయానా స్పేస్ సెంటర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే మనకి ఫ్రెంచ్లో ఉంది, ఫ్రెంచ్లోని గయానాలోనే ఉంది. కెనడీ స్పేస్ సెంటర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే ఫ్లోరిడాలో, అమెరికా. మనకి అమెరికా లాంచ్ చేసేవి కొన్ని రాకెట్ నేమ్స్ వచ్చేసి అట్లాసు, ఫాల్కాను, లాంగ్ మార్చ్ జిక్వాన్ శాటిలైట్ లాంచ్, ఇది వచ్చేసి చైనా లాంచ్ చేస్తుంది. నెక్స్ట్ బిట్ వచ్చేసి వాల్డెన్బర్గ్ స్పేస్ సెంటర్, ఇది వచ్చేసి కాలిఫోర్నియాలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్కాంట్రా లాంచ్ సెంటర్, ఇది ఎక్కడ ఉందంటే బ్రెజిలియను. నెక్స్ట్ వచ్చేసి శాన్ మారో శాటిలైట్ లాంచ్ అనేది మనకి ఇటలీకి సంబంధించింది. కపుస్తాన్ యార్ శాటిలైట్ లాంచ్ వచ్చేసి రష్యా చేస్తుంది. మనకి రష్యా లాంచ్ చేసే రాకెట్ టైప్స్ వచ్చేసి ఫోట్రాన్, సుయూజ్, వోస్టాక్. తాంగేషియా స్పేస్ సెంటర్ వచ్చేసి మనకు జపాన్ లాంచ్ చేస్తుందండి. ఈపిఎస్ ఐఎల్ఓఎన్ మనకి జపాన్ అనేది లాంచ్ చేసే రాకెట్ నేమ్. డాక్టర్ అబ్దుల్ కలాం ఐస్లాండ్ వచ్చేసి ఒడిషా ఇండియాలో ఉందండి. నెక్స్ట్ బిట్ లాస్ట్ వన్ వచ్చేసి ఏంటిదంటే సోహే శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ వచ్చేసి మనకి నార్త్ కొరియా దేశ వాళ్ళు ఇది లాంచ్ చేస్తారు. మనకి నార్త్ కొరియా వాళ్ళు లాంచ్ చేసే రాకెట్ నేమ్ వచ్చేసి ఏంటంటే యుఎన్హెచ్ఏ. హోప్ యూ ఫ్రెండ్స్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్. ఇఫ్ యూ ఆర్ నాట్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డిస్లైక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నేర్పర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ది మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. జై హింద్.